బాల్యం అందరికీ అందమైన మధురమైన స్మృతులను మిగిలిస్తుంది. ఆడుతూ పాడుతూ ఉన్న ఓ చిన్నారికి అనుకోకుండా ఓ కష్టం వచ్చింది. అయితే ఆ కష్టం వచ్చిందని కుంగిపోలేదు. అందరూ ఔరా అనిపించే అద్భుతమైనటువంటి ప్రగతితో ముందుకు దూసుకెళ్లాడు. అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు. ఏది చూడలేని స్థితిలోనూ 10 GPA సాధించి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నటువంటి వైనంపై మీకు అందిస్తాను ఒక ప్రత్యేకమైనటువంటి కథనం. ఎవరి సహాయం లేకుండానే చకచకా వస్తున్న ఇతని పేరు లక్కీ మీరాని. దీపక్ మీరాని, ముక్తా మీరాని ముద్దుల కొడుకు. కరీంనగర్ చైతన్యపురిలో నివాసం ఉంటున్నారు. పాఠశాలలో లక్కీ మీరాని తన విద్యను అభ్యసించాడు. అతనికి అకస్మాత్తుగా రెటీనా డిస్ట్రఫీ అనే కంటి వ్యాధి సోకింది. తిరగని ఆసుపత్రి లేదు. దేశ విదేశాల్లోని నిపుణులైన వైద్యులు లక్కీ మీరాని కంటిచూపుపై రిపోర్ట్స్ పంపారు. తమ చిన్నోడికి కంటిచూపు యథావిధిగా రావాలని ప్రాధాయపడ్డారు. కానీ లక్కీ మీరాని కంటిచూపుకు శాశ్వతంగా దూరమయ్యాడు. వైద్యుల రిపోర్టు ఆధారంగా ఇక కంటిచూపు రాదని తెలుసుకున్న ఆ పేరెంట్స్ బాధ వర్ణనాతీతం. ఈ క్రమంలోనే తమ లక్కీని అందరిలాంటి చిన్నోడుగానే తీర్చిదిద్దారు. స్టూడెంట్గా రాణించాడు. స్విమ్మింగ్, కాసినో ప్లేయింగ్, మొబైల్, ల్యాప్టాప్ ఆపరేటింగ్ లాంటి వాటిలో శిక్షణ ఇప్పించారు. లక్కీ అంతవరకు క్లాస్ ఫస్ట్ వస్తూ అందర్నీ అబ్బరపరిచాడు. మాస్టర్లు చెప్పే గణితం, హిందీ, ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ పాఠాలు ఒక్కసారి వింటే గుర్తుండిపోతుంది లక్కీకి. ఇంట్లో అమ్మానాన్నలు సైతం ప్రోత్సహించారు. నోట్స్ కూడా అర్థమయ్యేలా ల్యాప్టాప్లో రికార్డ్ చేశారు. ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్, పాఠశాలలో ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో 10th క్లాసులో ఇప్పటి వరకు సాధించలేని 10కి 10 పాయింట్లు సాధించిన మొదటి బాలుండిగా లక్కీ ద గ్రేట్ అనిపించుకున్నాడు. ఫ్యూచర్లో బిజినెస్ మ్యాన్ లేదా సివిల్స్ రాయాలని ఆలోచనలో ఉన్నాడు. థ్యాంక్ యూ సార్. నేను 10 GPA రావడంతో చాలా బాగా ఫీల్ అయ్యాను. అంటే చాలా హ్యాపీ అయ్యాను. మా పేరెంట్స్, చైర్మన్ సార్ ఏ ప్రసాదరావు సార్, ఇంకా టీచర్స్, డైరెక్టర్స్, ప్రిన్సిపల్ సార్, వైస్ ప్రిన్సిపల్ సార్ అందరూ, ఇంకా ఫ్రెండ్స్ చాలామంది, చాలా ఫ్రెండ్స్, సాహిత్ అని నితిన్ అని, వాళ్ళు ఎల్లప్పుడూ మోటివేట్ చేస్తూ, ఇంకా స్క్రైబ్ సాయి గణేష్ అని స్క్రైబ్ వలన ఆయన ఎగ్జామ్, అంటే ఆయన కూడా బాగా కోఆపరేట్ చేశాడు. నేను ఏది చెప్తే కరెక్ట్ రాశాడని నేను అన్నీ విని గ్రాస్ప్ చేసుకునేవాడిని. టీచర్స్ అందరు సపోర్ట్ చేశారు. ఇంకేదైనా డౌట్ ఉంటే ఫస్ట్ క్లాస్లో నాకు క్లారిఫై చేసి క్లాస్ కంటిన్యూ చేసేవారు. లేదు, స్టార్టింగ్లో అనుకోలేను, కానీ అందరి సపోర్ట్ వలన 10 GPA వచ్చింది. ఫ్యూచర్లో సివిల్స్కి, లేకపోతే బిజినెస్ మ్యాన్. అంటే ఎల్లప్పుడు హ్యాపీ ఉండాలి. టెన్షన్ పడితే చదువు రాదు. టెన్షన్ ఫ్రీగా ఉండాలి అని. ద స్పోర్ట్స్ పర్సన్స్ ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మార్క్స్ ఆఫ్ ఫిజిక్స్. సో వితౌట్ టేకింగ్ ఎనీ టెన్షన్ వీ హ్యావ్ టు కంటిన్యూ యాజ్ అవర్ గోల్. తన కుమారుని కంటిచూపు దెబ్బతిందని తెలిసి ఎంతో కుంగిపోయామని, అయితే నయం కాని జబ్బని తెలిసాక దృఢచిత్తంతో లక్కీని అన్ని రకాలుగా తీర్చిదిద్దారు ఆ పేరెంట్స్. తమ బాబు 10 GPA సాధించడానికి పాఠశాల సిబ్బందితో పాటు లక్కీ స్నేహితులు అందించిన సహకారం మరవలేనిదంటున్నారు తల్లిదండ్రులు. లక్కీ సాధించిన విజయంతో ఇరుగు పొరుగువారు, బంధుమిత్రులు వచ్చి అభినందిస్తున్నారు. నమస్కారం అండి, నా పేరు దీపక్ మీరాని, లక్కీ మీరాని వాళ్ళ ఫాదర్. ఈరోజు నిన్న వచ్చిన వెలువడిన 2019 ఎస్ఎస్సీ రిజల్ట్స్ లక్కీకి 10 by 10 GPA రావడం జరిగింది. ఒక బ్లైండ్ విద్యార్థికి, ఏషియాలోనే మొదటి విద్యార్థి తను, రావడం చాలా అద్భుతమైన రిజల్ట్ ఇది. అంతేకాకుండా ఏంటంటే, తనకి 2వ తరగతిలో ఉన్నప్పుడు రెటినల్ డిస్ట్రఫీ ద్వారా మొత్తం విజన్ అంతా పోయింది. మెల్లిమెల్లిగా మొత్తం విజన్ పోయింది. తర్వాత దానికి ఎల్వి ప్రసాద్ శంకర్ నేత్రాలయం, నారాయణ నేత్రాలయం, డాక్టర్ ములక్ రాజదాస్ మసూరి, అంతేకాకుండా బాబా రామ్దేవ్, వీరి అందరి మెడిసిన్ యూజ్ చేసి కూడా ట్రై చేసాం. కానీ దానికి ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. కాలిఫోర్నియా, ఇంగ్లాండ్ కూడా రిపోర్ట్స్ పంపించడం జరిగింది స్కాన్ చేసి. కానీ అక్కడి నుంచి కూడా దెర్ ఇస్ నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అని వార్త వచ్చింది. ల్యాప్టాప్ బాబుకు ల్యాప్టాప్ కొనిచ్చాము 7th క్లాస్ నుంచి. ఆ ల్యాప్టాప్లో నేను నోట్స్ మొత్తం రికార్డ్ చేసేవాడిని. ఒకసారి పాఠశాలలో అద్భుతంగా విని వచ్చేవాడు. అంటే వీళ్ళకు వినికిడి శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి అద్భుతంగా విని వచ్చేవాడు. విని వచ్చాక ఇంట్లో వచ్చాక సేమ్ అదే పాఠాన్ని మళ్ళీ నేను బోధించేవాడిని. మళ్ళా అదే నోట్స్ రికార్డ్ చేసేవాడిని. ల్యాప్టాప్లో మొత్తం నోట్స్ అంతా రికార్డ్ చేసి పెట్టేవాడిని. నేను లేని పక్షంలో కూడా ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేసి నోట్స్ చదువుకోవడానికి వీలుగా ఉండేటట్టు.
అంతేకాకుండా ఫ్రెండ్స్ టెలి వీడియో కాన్ఫరెన్స్ కానీ ఫోన్ కాన్ఫరెన్స్ కానీ ఫ్రెండ్స్తో ఫోన్ కాన్ఫరెన్స్. ఇప్పుడు 10th క్లాస్లో చివరి 2 నెలలు రిత్విక, వైష్ణవి, సాయి ప్రణీత్, లక్కీ వీళ్ళందరూ వీడియో కాన్ఫరెన్స్ కానీ ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుకునేవాళ్ళు, ఆ ప్రతి ప్రశ్నలు చదువుకునేవాళ్ళు. అయితే అందులో రిత్విక కూడా 10 GPA వచ్చింది, లక్కీ కూడా 10 GPA వచ్చింది. చాలా సంతోషకరమైన విషయం. ఫ్యూచర్లో తను ఐఏఎస్ సివిల్స్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాడు. ఒకవేళ దైవ కృప ఉంటే ఇప్పటివరకు ఇట్లా బాగా చదివిండు, అంత ముందు కూడా అలాగే ఉంటుంది అని అనుకుంటున్నాను. లక్కీ సాధించిన విజయం ఇరుగు పొరుగు విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపింది. లక్కీ తమకు ప్రేరణగా భావిస్తున్నామంటున్నారు మరికొంతమంది విద్యార్థులు. ముజే బహుత్ అచ్చా లగ్ రహా హై కి మేరే బేటే కో 10 GPA ఆయా పర్ హమ్నే జైసే నార్మల్ చైల్డ్ కో ట్రీట్ కర్తే హై హమ్నే ఉస్కో వైసే హీ ట్రీట్ కియా హై ఔర్ కంటిన్యూ వైసే రహే నార్మల్ బచ్చో కే జైసే తో హమే బహుత్ అచ్చా లగా. హౌ డు యు ఫీల్ నౌ? హ్యాపీ. సో ఇన్ లక్కీ ఇన్ సైన్స్ ఫెయిర్ హీ ఎక్స్ప్లెయినింగ్ నైస్లీ. And he's, now I'm entering 10 and he's inspiring for me, Great achievement for this and he's a great inspiration for all members. తమ పాఠశాలలో అందరిలాగానే ఆడుతూ పాడుతూ చదువుతున్న విద్యార్థి తమ కళ్ల ముందే అంధుడిగా మారడం జీర్ణించుకోలేకపోయారు పాఠశాల సిబ్బందితో పాటు పాఠశాల చైర్మన్ ప్రసాదరావు, ప్రిన్సిపల్ శ్రీకర్. ఇతన్ని అన్ని రకాలుగా ప్రోత్సహించారు, తమలో ఒకనిగా భావించారు. లక్కీని వెన్నుతట్టి ప్రోత్సహించే అద్భుతమైన విజయం సాధించేలా తీర్చిదిద్దారు. లక్కీ సాధించింది మామూలు విషయం కాదంటున్నారు పారామిత పాఠశాల ప్రిన్సిపల్. ఇప్పటికే లక్కీ ఈజ్ లక్కీ అని జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఇతర ప్రముఖులు అభినందించారు. భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. లక్కీ మీరాని నిన్న వెలువడిన 2019 ఎస్ఎస్సీ రిజల్ట్స్లో 10 GPA సాధించిన అభ్యర్థి, మా స్కూల్లోనే చదివాడండి. సో అబ్బాయి వచ్చేసి తన పట్టుదల, ఏమాత్రం సడలని ఏకాగ్రత, స్వయం కృషితో కష్టపడి చదివి 10 GPA సాధించడం జరిగిందండి. టీచర్లకి తను సైతం సపోర్ట్, టీచర్ చెప్పేదాన్ని శ్రద్ధగా వినడం, సో ఆలోచించడం, డౌట్స్ ఏమున్నా కూడా క్లారిఫై చేసుకోవడం, తన మిత్రులు సహాయం తీసుకోవడం, ఇంటికి వచ్చిన తర్వాత తన తండ్రి పేరెంట్స్ కూడా హెల్ప్ చేశారండి. సో సమిష్టి కృషి, అందరు ఫ్యాకల్టీ హెల్ప్ చేయడం జరిగింది. సో ఈ విధంగా కష్టపడి తను 10 GPA సాధించాడండి. సో ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తూ అబ్బాయికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుతూ, ఏకాగ్రతను పెంచుతూ, మేమున్నామంటూ ధైర్యం ఇస్తూ నేర్పించడం జరిగింది. సో ఇదే విధంగా ముందు మరిన్ని విజయాలు సాధించాలని కోరుతున్నానండి. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా పిల్లలు ఆత్మస్థైర్యం లేకుండా ఉంటున్న కాలమిది. అలాంటిది చదువు అనేది కేవలం జీవితంలో ఒక భాగమని, అదే జీవితం కాదని, ఎలాంటి టెన్షన్ లేకుండా 10వ తరగతిలో 10 పాయింట్లు సాధించి ఔరా అనిపించుకుంటున్న లక్కీ ఆశయాలు నెరవేరాలని మనము కోరుకుందాం. చూశారుగా, చిన్న చిన్న కష్టాలకే కుంగిపోతూ కృషించిపోతున్నటువంటి ఈ రోజుల్లో సంకల్ప బలంతో సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు. ఎంతోమంది విద్యార్థులకి ప్రేరణగా నిలిచాడు. లక్కీ యొక్క గోల్ సివిల్స్ లేదా బిజినెస్ మ్యాన్గా సాధించాలి, స్థిరపడాలనేటువంటి గోల్ అతను అచీవ్ చేయాలని మనము కోరుకుందాం. క్యాంపస్ రాజేందర్తో చంద్రశేఖర్, 99 TV, కరీంనగర్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.